అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్ గుర్రకొస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు? ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు, మా అమ్మ ఫోటో పెడతారు, నా ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి, అయ్యా ఈనాడు, రామోజీరావు, అయ్యా టీవీ ఫైవ్, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్ కి కహానీలు, ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం, వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంతా ఎక్కువగా వక్రీకరించి చూపించడం, ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా. ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ ఫైవ్, ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను. దాని గురించి జగన్ గారు కూడా కామెంట్ చేశారు మధ్యాహ్నం, కుటుంబ డైవర్షన్ పాలసీ కోసం కుటుంబాల ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నారు. మీ కామెంట్ ఏంటి మేడం? నేను లీగల్ ఫైట్ చేయబోతున్నా, ఏం చేయబోతున్నా? అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? కుటుంబంలో సమస్యలు ఉండడం కామనే, కానీ అందరూ ఇట్లా అమ్మ మీదనే కోర్టుకు లాగారు కదా. మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గొడవల మధ్య పరిష్కరించుకోవాలన్నదే. కానీ ఇది సామాన్యం అంటూనే అన్ని విషయాలు అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.